నమస్తే అండి జతక వంటలు అండ్ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు ఏం లేదండి నేను మొన్న షాపింగ్ చేసామన్నమాట నేను మా ఆడపటి వెళ్ళి వచ్చాము కాబట్టి ఆ వీడియో మీకు చేసి చూపిద్దామన్నట్టుగా చేశాను షాప్లోది అంతా కూడా ఏ ఏం లేదు వాళ్ళ పాపకి డ్రెస్సెస్ తీసుకుంటా అని చెప్పింది టాప్స్ అవి ఇవి ఎక్కడ బాగుంటాయి వదిన అంటేనో నేను ఒకరోజు అలా బయటకు వెళ్తే నాకు ఒక షాప్ కనబడిందండి బయట షాప్ యాక్చువల్గా మేము ఈసీఐఎల్కి వెళ్ళొద్దాం అనుకున్నాము కానీ మాకు దగ్గరలోనే ఒక షాప్ కనబడేటప్పటికీ ఇంకా చక్కగా నేను అటు వెళ్తూ ఏం చేశాను యాక్చువల్గా అయితే అది ఎందుకు వెళ్ళామంటే మా వాచ్మెన్కి డ్రెస్ తీసుకుందామని క్రిస్మస్ వచ్చింది కదా క్రిస్మస్కి ఎప్పుడైనా డ్రెస్ తీసుకుంటామన్నమాట మా వాచ్మెన్కి వాళ్ళ మిస్సెస్కి తీసుకుంటాము కాబట్టి తనకి డ్రెస్ తీసుకుందాం అన్నట్టుగా ఇంకా మేము అలా వెళ్తుంటే నాకు దగ్గరలో ఒక షాప్ కనబడింది కనబడితే వెంటనే మా ఆడపటికి కాల్ చేసి ఇంకా మా చిన్నబాబుని పంపించేసి తీసుకురమ్మని చెప్తే మా ఆడపర్చుని తీసుకొని వచ్చాడు ఇంకా మేము అలా కొన్ని షాపింగ్ షాపులో మేము కొన్ని షాపింగ్ చేసామన్నమాట అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కానీ మంచి మంచి టాప్స్ డ్రెస్సెస్ అయితే భలేగా ఉన్నాయండి ఇంకా నేనైతే కలర్ కలర్వి కాకుండా బ్లాక్వి కదా తీసుకుంటాను కాబట్టి నేను తీసుకున్నవేంటి వాళ్ళ పాపకు తీసుకున్నవేంటి అన్నీ కూడా ఒక వీడియో చేసి చూ ఇది చూడసారా ఇది నేను తీసేసుకున్నాను చక్కగా నాకైతే బ్లాక్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా బ్లాక్ వైపే చూస్తాను కాబట్టి అవి ఎక్కువ తీసుకుంటాను సరే సరే నేను అవన్నీ చూపిస్తానండి ఒకటి చెప్పనా మీకు సింపుల్గా ఉండేవి చీప్ అండ్ బెస్ట్లోనే నేను సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి ఎ ఇప్పుడు నేను అవి తీసుకుంటాను ఆ తీసుకున్నవి ఏంటో మీరు చూద్దరు కానీ ఇక్కడ చూడండి ఎన్ని టాప్స్ ఉన్నాయో అసలు చాలా రీజనబుల్ రేట్స్లోనండి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఎక్సెల్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్ ఉన్నాయి త్రిబుల్ ఎక్సెల్ ఉన్నాయి మంచి మంచి టాప్స్ తర్వాత డిఫరెంట్గా ఉన్నాయండి మనం వేసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్గా కనబడితే బాగుంటాయి కదా డ్రెస్సెస్ చిన్న పిల్లలకైతే నాకు కాదు నేనైతే చాలా సింపుల్గా వేసుకుంటాను ఇక్కడ చూసారా అన్ని డ్రెస్సెస్ కూడా తీస్తూ ఉన్నాను ఎక్కువగా నాకైతే కాటన్ అంటే చాలా ఇష్టము కాబట్టి నేను కాటన్వి అండ్ బ్లాక్లో అలా చూస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇంక మాడిపడి చేస్తే వాళ్ళ పాపకి బోల్ టాప్స్ తీసుకుందండి ఎంత ఫ్రీ సైజో అసలు అంత బాగున్నాయి ఇక్కడ చూడండి చిమ్కీ చిమ్కీగా ఎంత బాగుందో అవును మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా నా ఛానల్లో కనుక ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూస్తూ ఉండండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇక్కడ చూడండి త్రిబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టాప్స్ లెగ్గింగ్స్ డ్రెస్సెస్ తర్వాత వచ్చేసి ఫ్రాక్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి ఇది చూడండి అక్కడ ఇది మనం ఇంకేటెళ్ళిన మాస్కులు కదా ఆ మాస్కుల గోలు ఒకటండి బాబు ఆ మాస్కులు వేసుకునే తిరగాల్సి వస్తుంది ఊపిరాడట్లేదు ఏం లేదు ఇక్కడైతే ఇది చిన్నప్పుడు మేము వేసుకున్నవే బోలెడు లోపల ఒకటి వస్తుంది టాపు దానిపైన ఇది కోట్లాగా వస్తుంది కదండి ఇలాంటివన్నీ కూడా చిన్నప్పుడు వేసుకున్నవి ఇప్పుడు తీసుకోవాలని తీసుకున్నాను కానీ అంత మ్యాచ్ అవుతుందో లేదో నాకు సూట్ అవుతుందో లేదో తెలీదు నేనైతే బ్లాక్ తర్వాత వచ్చేసి ఒకటి ఏంటి బ్లూ కలర్ ఏవేవి తీసుకున్నానో అవన్నీ చూపిస్తాను ఉండండి మీరు ఈ షాప్నైతే ఒకసారి మీరు చూడండి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో చాలా రీజనబుల్ రేట్స్ అండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఎప్పుడైనా మళ్ళీ ఈ షాప్కి వచ్చినప్పుడు ఇంకా చక్కగా మీకు అన్ని టాప్స్ కూడా తీసి చూపిస్తాను ఈ బ్లాక్ ఎంత బాగుంది కదా కానీ కాటన్ కాదు అది అది వచ్చేసి సాఫ్ట్గా ఉన్న క్లాత్ అండి అలాంటివి నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను అవి తీసుకోవడం లేదు ఇంకా ఇక్కడ మా ఆడపడిచి వాళ్ళ పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి కూడా బోలెడ్ ఇది చూసారా డ్రెస్లో మాస్క్ కూడా వచ్చింది బాగుంది కానీ ఇవన్నీ కూడా మెథమెథటిక్ క్లాత్స్ కాబట్టి నేను వీటిని ఏవి కూడా తీసుకోలేదండి ఇవైతే బాగున్నాయి ఎప్పుడైనా వెళ్ళి రావాలి అనేసి మళ్ళీ అనుకున్నాను నేను ఇవి తీసుకొచ్చుకున్న తర్వాత ఈ టాప్స్ వీడియో అవన్నీ కూడా నేను మళ్ళీ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఏమేమి టాప్స్ తీసుకున్నాం మేము అనేది నేను మా ఆడపడి చేత బోలే షాపింగ్ చేసామండి ఎన్ని షాపింగ్ అంటే ఎంత షాపింగ్ చేసామంటే అంత ఈ ఫ్రాక్స్ చూడండి ఎంత బాగున్నా జస్ట్ మనకి అవి థౌజండ్ లోపే వచ్చేస్తున్నాయండి ఇక్కడ చూడండి కానీ ఈమె తీసుకున్న వాటిలో అన్ని కూడా ఎల్లోనే అయిపోయాయి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి తీసుకున్నవన్నీ కూడా ఎల్లోనే అయిపోయాయి చాలా పెద్ద పెద్దవి తీసుకుందండి బాబు అన్ని పెద్ద పెద్దవి పాపం వాళ్ళకి అవన్నీ కూడా మళ్ళీ కుట్లు వేయించాలనుకుంటా అంత పెద్దవి తీసుకుంది ఎందుకంటే కొంచెం టైట్ ఉన్నా వేసుకోలేరు పిల్లలు అన్నట్టుగా కొంచెం పెద్ద పెద్దవి తీసుకుంది ఆమెకేమో త్రిబుల్ ఎక్స్ ఎల్లు వెతుకుతూ ఉంది పెద్ద పాపకి కొంచెం బాగా పెద్దగా అయిపోయాయి అనమాట సర్లే ఇంకా మళ్ళీ పక్కన సైడ్స్కి స్టిచ్ చేయించవచ్చు కదా అన్నట్టుగా ఇంక అన్ని కొంచెం పెద్దవి తీసుకుంది కానీ అన్నీ కూడా ఎల్లో ఏం వచ్చేసండి అసలు డ్రెస్సెస్ అనేవి పిల్లలకి మోడ్రన్గా వేయనియ్యదు షోల్డర్స్ దగ్గర ఓపెన్ ఉండద్దు షార్ట్ వేసుకోవద్దు చక్కగా నిండుగా ఉండాలి డ్రెస్సెస్ అని చెప్తా ఉంటుంది అన్న మోడ్రన్గా పిల్లలు వాళ్ళకి ఇష్టానికి తగ్గట్టు రెడీ అవ్వాలి కదండి ఆహా సస్యం మీద తనకి ఇష్టం ఉండదండి పిల్లలంటే మోడ్రన్గా కాదు మంచి హోమ్లీగా కనబడాలి పిల్లలు డిగ్నిటీగా ఉండాలి చక్కగా డ్రెస్సెస్ అనేవి నిండుగా ఉండాలి దాంట్లోనే అందం వస్తుంది అంటుంటుంది ఈ టాప్ ఎంత బాగుంది కదండీ కానీ ఇది కూడా మెత్తడిది నాకు ఇలాంటి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇవి వేసుకోను కాబట్టి ఇలాంటివి ఎంత మంచివి కనబడ్డా కూడా నీ వాటిని అస్సలు తీసుకోనండి ఇక్కడ చూడండి ఇంకా అన్ని చాలా వెతికాము ఒక రెండు మూడు గంటల పైన మేము ఇవన్నీ తీసుకున్నామండి అంటే బోలెడు అంటే బోలెడు షాపింగ్ చేసాము ఇలా అన్నీ చూస్తుంటే కానీ నేను ఎప్పుడు షాప్స్కి వెళ్ళినా అన్నీ ఓపెన్ చేసి చూడను నాకు కావలసినవివో అవి మాత్రమే ఓపెన్ చేయిస్తాను అందులో మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను పాపం వాళ్ళకి అంత గజవి చేయడము షాప్ అంటే ఎందుకు నాకు ఇష్టం అనిపించదు కాబట్టి నేను అస్సలు ఓపెన్ చేయనండి అన్నీ ఏవి కావాలో అవే అడుగుతాను తీస్తాను చూస్తాను కాబట్టి ఎక్కువగా గజ్విజ్గా అన్నీ కూడా చూడాలని ఏవి చూడను ఇక్కడ నేనైతే కావాల్సినవి తీసుకొని చూశాను మా ఆడపడుచు కూడా ఇంకా అన్నీ కూడా వాళ్ళ పిల్లలకి సెలెక్ట్ చేసింది ఒకటి చూస్తే ఒకటి నచ్చుతుంది ఒకటి చూస్తే ఒకటి నచ్చుతుంది ఏది చూస్తే అదే బాగుంటుందండి ఇవన్నీ కూడా స్కార్ఫ్స్ అనమాట మనకి చున్నీస్ ఉంటాయి కదా ఇవన్నీ అలా మాస్క్లు వేసుకోవడానికి దాని దీనికి బాగుంటున్నాయి ఇక్కడ మా ఆడపడుచు కొన్ని టాప్స్ పట్టుకుంది నేను కొన్ని లాగా వేసుకొని చూసినట్టుగా దగ్గర పెట్టుకొని తీసుకు చూసుకున్నాను ఒక్కొక్క ఫ్రాక్ పట్టుకున్నప్పుడు మా ఆడపడుచు వదన ఇది నీకు బాగుంది అంటుంది సరే సరే వేసుకొని చూద్దాంలే ఎప్పుడైనా పిల్లలకి ఏమో చీరలు కడదాము మనమేమో ఫ్రాక్లు వేసుకొని తిరుగుదాము ఒకరోజు అలా రెడీ అవుదాము అనేసి నేను మా ఆడపడుచుతో చెప్తా ఉంటా చెప్తాను అనమాట ఎప్పుడైనా వీలు పడినప్పుడు నిజంగా మోడర్న్గా రెడీ అయితే ఎలా ఉంటామో అప్పుడు రెడీ అయినప్పుడు చూపిస్తానండి మీకు అలా చిన్నప్పుడు వేసుకున్న ఫ్రాక్స్ అవన్నీ కూడా ఈ ఏజ్లు ఎలా ఉంటాయో ఎప్పుడైనా వేసుకొని చూపిస్తాను నేను ఆ మోడర్న్ డ్రెస్సులలో ముసలి వాళ్ళు ఎలా ఉంటారు అనేది బాగుంటుంది కదా ఎందుకంటే మేము ఇప్పుడు ముసలోళ్ళమే కదా మరి మా పిల్లలు మా అంత అయ్యారు అంటే పెద్దవాళ్ళు వాళ్ళు పెద్దగా అయ్యారంటే మేము ముసలి వాళ్ళమే కదా కాబట్టి ఆ ముసలి వాళ్ళము ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము చూడండి ఇక్కడ ఫ్రాక్లు అవన్నీ కూడా చూస్తున్నాము ఈ ఫ్రాక్ ఎంత బాగుందండి నిజంగా షాప్లో చాలా వెరైటీస్ చాలా రకరకాలు చాలా బాగున్నాయి నాకైతే ఈ ఫ్రాక్లు ఇవి బాగా నచ్చేయండి నిజంగా కొంతమంది వేసుకోవడం లేదా ఇలాంటివి కానీ ఇష్టం ఉండాలంతే నాకైతే అస్సలు ఎంత మంచి డ్రెస్సెస్ కనబడ్డ కూడా ఆ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు వేసుకుంటేనే అందంగా ఉంటాయి మనం ఆ డ్రెస్సెస్ వేసుకుని వాటి అందం తీసేయకూడదు అనేది నా ఉద్దేశము దీంతో ఈ మాటతో మీరు ఎంతమంది ఏకి ఏకీభోవిస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలియచండి ఇవైతే చాలా చాలా బాగున్నాయండి ఇంకా బోలెడ్ తీసుకున్నామని చెప్తున్నాను కదా షాపింగ్ అయితే ఫుల్గా చేసేసాము నాకు తీసుకున్నాను మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి తీసుకుంది కాబట్టి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఒక ఫ్రాక్ అక్కడ ఒక ఫ్రాక్ అన్ని ఇక షాప్స్లలోకి వెళ్తే అన్నీ చూడాలనిపిస్తుంటుంది కదా కాబట్టి అన్నీ చూసుకుంటా అనమాట మేము ఇంకా నెక్స్ట్ వీడియోలో అన్నీ చూపిస్తాను ఇంతవరకు మీరు చూశారు కదా ఇవైతే బాగా నచ్చేయండి ఎప్పుడైనా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు షాపింగ్ చేసినప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి నా వీడియోని మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే తప్పనిసరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నన్ను ఎంకరేజ్ చేయండి చూడండి ఇంకొక ఫ్రాక్ తీసామో ఈ ఫ్రాక్ కూడా తీసుకుంది మా ఆడపడుచు కానీ తర్వాత తీసుకుంది మేము వెళ్ళినప్పుడు తీసుకోలేదు మధ్యలో తీసుకొచ్చింది ఇలా షోల్డర్స్ పొడవు ఉండి హ్యాండ్స్ పొడవు ఉంటాయండి దీనికి కానీ షోల్డర్స్ దగ్గర ఓపెన్ ఉంటే ఈమెకైతే నచ్చదు అక్కడ క్లాత్ వేసి పెట్టిస్తా ఉంటుంది అలా మోడ్రన్గా ఉండనివ్వు వసంత నేను అంటుంటాను ఆమె అస్సలు వినదు ఏం చేస్తుంది ఏంటో ఈ ఫ్రాక్ని చూడాలి షోల్డర్ దగ్గర ఓపెన్ వస్తాయి కదండి అవి ఉంచదంట అక్కడ ఏదో క్లాత్ కానీ లేసులు కానీ వేసి కుడుతుందంట ఓపెన్ ఉండకుండా ఈ ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంది ఇదం విషయం మేము షాపింగ్ చేసిన విషయాన్ని మీకు తెలియచేయాలని తెలియచేస్తున్నాను అనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ